గోవిందాయ నమః. హిందువంతులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం కృష్ణ, వందే జగద్గురు. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము 20వ శ్లోకం. ద్యావా పృథివ్యో కృతమంతరం హి వ్యాప్తం ద్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధిదం మహాత్మన్. ఓ మహాత్మా, దివి నుండి భూమి వరకు గల అంతరిక్షమునందు అంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి మూడు లోకములను గడగడలాడుచున్నవి. ఎక్కడ చూస్తున్నాడట అర్జునుడు? కింద చూస్తే భూమంతా కూడా పరమాత్మ వ్యాపించి కనపడుతున్నాడు. తల పైకెత్తి చూస్తే అంతరిక్షమంతా కూడా పరమాత్మే వ్యాపించి కనపడుతున్నాడు. దిక్కులు పైన కింద వైపులా అష్టదిక్కులన్నీ కూడా, అంటే దిక్కులు మూలలో అన్నీ కలిపి ఎటు చూస్తున్నా పరమాత్మే గోచరిస్తున్నాడు. స్వామి, అర్జునుడు దివచక్షువులు ఇచ్చాడు కదా, మొత్తం అది దిగాంతాల వరకును మూడు లోకాలన్నీ కూడా చూస్తున్నాడు అర్జునుడు. ఈ మూడు లోకాలట గడగడలాడుతున్నాయట. పరమాత్మకు భయపడి భయభక్తులతోటి పరమాత్మ ఆజ్ఞలు శిరస్సావహిస్తూ కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నాయి. గాలి వీస్తుంది, ఎందుకు వీస్తుందండి? పరమాత్మ ఆజ్ఞలు శిరస్సావహించి వీస్తుంది. కాలము ఋతులు ధర్మాలు మారుతూ ఉంటాయి, ఎందుకు కరెక్ట్గా అలా జరుగుతూ ఉంటుంది? పరమాత్మ ఆజ్ఞకు బద్ధులై సూర్యచంద్రులు ప్రకాశిస్తూ ఉంటారు. ఎలా ప్రకాశిస్తున్నారు? పరమాత్మ ఆజ్ఞకు బద్ధులై. ఈ సృష్టి, ఈ విశ్వము, సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా పరమాత్మ ఆజ్ఞకు బద్ధులై తిరుగుతూ ఉంటాయి, పనిచేస్తూ ఉంటాయి. దేవతలందరూ పరమాత్మ ఆజ్ఞకు బద్ధులై వారి వారి కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. మూడు లోకాలు కూడా పరమాత్మ అంటే గడగడలాడుతున్నాయట. అంటే అంత భయభక్తులు కలిగి ఉన్నాయి. మనకి ఒక సందేహం రావచ్చు. మనం చెప్తాం కదండి కథలో, దేవతలు భయపడతారు, అందరూ పరమాత్మకు భయపడతారు. పరమాత్మ అంటే అందరికీ భయము భక్తి అంతా ఉంటుంది. అందరూ కూడా లేదంటే మొత్తం అంత ప్రకృతి అంతా కూడా పరమాత్మ ఆజ్ఞకు బద్ధులై పనిచేస్తూ ఉంటుంది. కానీ అండి, చాలామంది మన కళ్ళ ముందు నాస్తికులే, దేవుడు లేడు, నేను నమ్మోనని భగవంతుడికి భయపడని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళ సంగతి ఏమిటి? మహామహాదేవతలు కూడా పరమాత్మకు భయపడతారండి. ప్రకృతి అంతా కూడా పరమాత్మకి ఒబీడియంట్గా ఉండేసేసి తన ధర్మం తాను చేస్తూ ఉంటుంది. మరి చాలామంది భగవంతుడు అంటే మాకు భయం లేదు, మేము నమ్మము, దేవుడు లేడు అయిదని మాట్లాడతారు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకు కూడా భగవంతుడు అంటే భయం ఉంటుందండి. వాళ్ళలో ప్రాణమయ వెలుగుతూ ఉన్నవాడు పరమాత్ముడా కాదా? వాళ్ళల్లో కూడా తాను ప్రాణమయ ఆత్మయ వెలుగుతూ ఉన్నాడు కాబట్టి వాడనేవాడు ఉన్నాడు. నాస్తికత్వంతో మాట్లాడని, కమ్యూనిస్ట్ భావజాలంతో మాట్లాడినివ్వండి, అన్య మతం భావజాలంతో మాట్లాడినివ్వండి, ఎలా మాట్లాడుతున్నా కూడా అది వాళ్ళ అజ్ఞానం. వాళ్ళలో ఆత్మస్వరూపుడే వెలుగుతూ ఉన్నది పరమాత్మ కాదా? అతడనే వాడు ఎగిరిపోతే ఆ గూట్లో నుండి బాక్సో కట్టెలో తెచ్చుకోవాలి, అవునా కదా? ప్రతి వాడికి తన ప్రాణాలంటే భయం ఉంటుందండి. ఉంటుందా ఉండదా? రోగాలు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు, ప్రాణం పోకుండా ఉండాలని జాగ్రత్తగా ఉంటాడు. అంటే ఏంటి? తన ప్రాణం గురించి, తన ఆయువు గురించి ప్రతివాడికి భయం ఉంటుంది. మరి ఆ భయం ఏమిటి చెప్పండి? ఇప్పుడు ఎవరి గురించి భయపడుతున్నాడు? లోపల ప్రాణస్వరూపమై తేజస్సుగా ఉండి ఆత్మస్వరూపం వెలుగుతుంది పరమాత్మే కదా, అతడికే భయపడుతున్నాడు. అతడనే వాడు ఎగిరిపోతే తిరికట్ట అయిపోతాడు. కాబట్టి నాస్తికుడికి కూడా పరమాత్మ అంటే భయం ఉంటుందండి. భయపడిన వాడంటూ లేడు పరమాత్మకి. తన ప్రాణం అంటే తనకి ప్రేమ, అంటే తన ప్రాణస్వరూపం ఉంది పరమాత్ముడే. ఏవో అజ్ఞానంతో చెప్తూ ఉంటారు పిచ్చి మాటలు అన్నీ కూడా. అర్థము కాక, అర్థము చేసుకోవాలి అనే శ్రద్ధ లేక, ఏదో మాకు తెలిసిందే జ్ఞానం, మేమే మేధావులం, మేమే తెలివైన వాడు అనేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు. సమస్త బ్రహ్మాండాలు, సమస్త దేవతలు, సమస్త జీవజాలము, సమస్త ప్రకృతి, సమస్తము కూడా పరమాత్మకు ఆజ్ఞకు బద్ధులై పనిచేస్తున్నాయి. పరమాత్మ ఆజ్ఞకు వినయంగా బద్ధులయ్యే ఉన్నాయి. మూడు లోకాలు పరమాత్మను చూసి గడగడలాడుతున్నాయి. అది దివ్యచక్షువులతో అర్జునుడు వారు గమనిస్తున్నారు. ఎటు చూసినా పరమాత్ముడే కనపడుతూ ఉన్నాడు. ఏ లోకాలలో కూడా ఆ పరమాత్ముడిలోనే ఉన్న దేవతలు అందరూ, ఎవరెవరితో అందరూ కూడా పరమాత్మకు భయభక్తులతో నమస్కరిస్తూ ఉన్నారు. ఇది పరమాత్మ అంటే. స్వయంగా లైవ్ లో చూస్తున్న అర్జునుడే చెప్తున్నాడండి. వాళ్ళో వీళ్ళో ఇష్టం వచ్చినట్టు రాసిపారేసిన విషయాలు కాదు ఇవన్నీ. చూసిన అర్జునుడు అక్కడ స్వామిని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి మనం కూడా పరమాత్మ ఎందు భయభక్తులతో నడుచుకోవాలి. ప్రేమగా పరమాత్మ పాదాలు సేవించుకోవాలి. పరమాత్మ స్వరూపమైన సకల ప్రాణి కోటి ఎందు కూడా భయభక్తులు ప్రేమ కలిగి ఉండాలి. ప్రకృతిని నాశనం చేస్తున్నాము అంటే పరమాత్మకు అపకారం చేస్తున్నట్లే. నదులు, బావుల్లో నీళ్ళు ఇవన్నీ కూడా పొల్యూట్ చేస్తున్నామంటే
పరమాత్మకు అపచారం చేస్తున్నట్లే. కొండలు మైనింగ్ పేరుతోటి మొత్తము చదువును చేసేసి పడగొట్టి పగల కొట్టేసేసి చేస్తున్నామంటే కొండలే కరిగిపోతున్నాయండి మైనింగ్ దెబ్బకి, పరమాత్మకు అపచారం చేస్తున్నట్లే. ఇప్పుడు పరమాత్మకు అపచారం చేస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే మనుషులే. పొరుల సింహాలు కూడా వాడు ఆకలి తెచ్చుకోవడానికి ఎంత గవలో అంత ఏదో ఒక జంతువు మీదపడి వేటాడి తిరిగి గుహల్లో పడుకుంటాయి. మరలా వాడికి ఆకలి వేసేంత వరకు ఆ గుహల్లో నుండి బయటికి రావు, ఏ జంతువు జోలికి పోవు. కానీ మనిషి అనేవాడు ప్రతి ఒక్కదాన్ని కదిలిస్తాడు వీడి స్వార్థానికి. ఎవరిని కదిలిస్తున్నాడు అంటే విరాట్ పురుషుడైనా భగవంతుడు జోలికి వెళ్ళి అతనికి అపచారాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా దండన పడుతుందండి, ఖచ్చితంగా తప్పించుకోవడానికి లేదు ఇలాంటి అపచారాలకి. కాబట్టే మనము జాగ్రత్తగా ఉండాలి. ఎంత అవసరమో అంత ధర్మబద్ధంగా గ్రహించడమే మానవ జన్మకు మోక్షానికి సోపానం. గుర్తుంచుకోవాలి. లోకా సమస్త శుభ్రభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.